ఏపీలో రీపోలింగ్ జరిగే జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈఓ ద్వివేది ప్రకటించారు. మే 6న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. రీపోలింగ్ జరిగే 5 బూత్లలో 5గురు పరిశీలకులు, 5గురు కేంద్ర పరిశీలకులు అందుబాటులో ఉండనున్నారు. ప్రతి బూత్లో బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. రీపోల్ జరిగే చోట ఇప్పటికే విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు ఫోని తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కోడ్ సడలించినట్లు ప్రకటించారు. కోడ్ సడలింపు ఎప్పటి వరకు అనే వివరణ ఎన్నికల సంఘం ఇవ్వలేదని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయి అన్నారు. మే నాడు 5 పోలింగ్ బూత్స్ రీపోల్ ఉంది. ఈ 3 జిల్లాల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రీపోల్స్ ఉన్నాయి. మరి ఇవాళ కలెక్టర్స్, ఎస్పీస్తో వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ కూడా ఉన్నారు. మరి అన్ని ఏర్పాట్లు వాళ్ళు ఆల్రెడీ చేసి ఉన్నారు. దీని కొరకు ఆబ్జర్వర్స్ కూడా, అంటే 5 బూత్స్లో పోలింగ్ జరుగుతుంది కాబట్టి 5గురు ఆబ్జర్వర్స్ కూడా, సెంట్రల్ ఆబ్జర్వర్స్, బయట స్టేట్ నుంచి ఆఫీసర్స్ కూడా వస్తారు.